చేస్తున్నారు అయ్యా. రోజు ఈ వేళకు పుష్పాపచయానికి వచ్చే మా మధుమతి ఈ రోజు ఇంకా రాలేదేమయ్యా? ఆయా ఆడపిల్ల కదయ్యా, అలంకరణకు కాస్త ఆలస్యం అవుతుంది. ఇక్కడికి వస్తే ఆ అలంకరణ ఏదో మేమే చేసేవాళ్ళంగా, కాస్త శృంగారంగా కూడా ఉండేది. తందయ్యా నా ప్రియురాలు వచ్చేస్తుందయ్యా, వచ్చేస్తుంది. చూడు తందయ్యా, ఈడు జోడు కుదిరిన వాళ్ళం, తాడు పొంగరంలా అల్లుకోవలసిన వాళ్ళం, మూడవ మనిషి ఉంటే కాస్త బహుమాట పడాల్సి వస్తుందయ్యా. నువ్వు వెళ్ళయ్యా. ఎప్పుడు తమన్నే అంటి పెట్టుకుని ఉండాలని చిన్నరాణి వారి ఆజ్ఞ. పోనీ, కాస్త దూరంగానైనా వెళ్ళయ్యా. తమద్దయ్యా. ప్రభు, అదేవిడు ప్రభు అలా బిగుసుకుపోయారు. ఇది బిగుసుకుపోవడం కాదయ్యా, రాజసం తందయ్యా, రాజసం. ఆవురావురమంటూ ఉంటే ఆడపిల్లల దగ్గర అలుసైపోతామయ్యా. కాస్త రాయసం చూపిస్తే రాయి లాంటి దానికైనా రక్తి కలుగుతుంది. నువ్వెళ్ళవయ్యా? వెళ్తున్నానయ్యా. విను. నువ్వు విను. మళ్ళాను విను. అట విను. వినోదా అని పిలవలేము. కోపడుకు విను. కాదు కాదు కాదు, వినోదా నీకోసం తోటంతా గాలించారు. ఇక్కడున్నావని ఎవరు చెప్పారే? తోటలోనేగా ఉంటుంది తుమ్మెద. అబ్బా, అయితే నువ్వు పువ్వు అవునా? బాబా విను విను, నీకోసమని స్వయంగా వండి తీసుకొచ్చాను కజ్జికాయలు. కజ్జికాయలు తెచ్చావా నా బుజ్జి తల్లి? మరి నన్ను ప్రేమిస్తావా? అయితే మరిద్దరం పెళ్లి చేసుకుందాం. అప్పుడు నువ్వు రాజా, నేను రాణి, మీ బాబు మంత్రి. ఇంకెప్పుడైనా ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు ఇస్తావా? జాగ్రత్త. ఏయ్ విను, నన్ను ఎందుకు ప్రేమించావు? నాకేం తక్కువ? మెదడు. నువ్వు అలా అన్నావంటే నాకు ఏడు పోస్తుంది. నన్ను ప్రేమించు, నన్ను ప్రేమించు. చింతమం కూతురా, బాగా విను. నిన్ను నేను ప్రేమించను, ప్రేమించబోను, ప్రేమించలేను. పులి పిల్లిని ప్రేమిస్తుందా? నేను పిల్లినా? ఉండు, మా నాన్నతో చెప్పి. నాన్న నాన్న. అబ్బా, పీడ విరగడయింది. నా మధు వచ్చేస్తుంది. మధు మాధు మాధు. మాధు పోదు ఏమిటి బావా? నా పేరు మధుమతి. మరి కాబోయే సత్యవి కదూ, అందుకని ముద్దుగా మధు అని పిలిచాను. ఏమిటిది? ఏమిటేమిటి? సేవ కానుక. నా హృదయాన్ని ఇందులో ఉంచి నీకు అర్పిస్తున్నాను. అయ్యో, ఆ పని మాత్రం చేయకు బావా. అసలే గుండె నిరస మనిషివి. ఆ ఉన్నది కాస్త పువ్వుల్లోనూ ఆకుల్లోనూ పెట్టేస్తే ప్రమాదం. మందమతి, ఆ మాత్రం మాకు తెలుసు. ప్రేతి, మరి ఈ పువ్వు ఉండే నిప్పు పదవే. తందయ్యా, అంతా చూస్తూనే ఉన్నానయ్యా. పులి పిల్లిని ప్రేమిస్తుందా? తందయ్యా. కుమారి మధుమతి దేవి గారికి అభ్యవాదాలు. మంత్రి కుమారులా? అంతేకాదు మహావీరులం కూడా. తెలుస్తూనే ఉంది. పాపం యువరాజు ఒట్టి పిచ్చివాడు. ఏమంటున్నాడు? ఏముంది, ఇంకో పిచ్చివాడిని మాకు అప్ప చెప్పి వెళ్ళిపోయాడు. అంటే మేం పిచ్చివాళ్ళమనే ఉద్దేశం? వాళ్ళకైనా కాస్త మంచి మర్యాద ఉంటుంది. మధుమతి, తాళి కట్టేవాడిని నన్ను ఎగతాళించడం అంత మంచిది కాదు. మేము ప్రేమిస్తున్నాం. శివ శివ, కానీ మేము ప్రేమించడం లేదు. ఏ, మాకేం తక్కువని బుద్ధి? మధుమతి, చాలించని అవినే. ఎప్పటికైనా ఈ రాజ్యాన్ని మేము పరిగ్రహించవలసిన వాళ్ళం మేమే. మా విషయం బాగా ఆలోచించు, వస్తాం. వీడి పేరు కిరీటి కాదు, పట్టి కిటి. అవునమ్మా, రొప్పుతూ రోజుతూ ఎప్పుడు అలాగే ఉంటాడు. ఇంతకీ మా దేవి గారిని చేపట్టే అదృష్టవంతుడు ఎక్కడున్నాడు?